నమస్తే. మీ ఇంట్లో పూజ వ్రతం, బారసాల అన్నప్రాసన, సత్యనారాయణ వ్రతం, వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైనా www.epoojastore.com ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు. మరిన్ని వివరాలకి 8096838383కి కాల్ చేయండి. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వారికి ఈ వారం దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారం అవుతాయి. స్థిరాస్తులకు సంబంధించిన వ్యవహారంలో మధ్యవర్తులతో కూర్చొని చర్చించి ఒక నిర్ణయాన్ని రాగలుగుతారు. మీకు రావాల్సినటువంటి ఆస్తి 100 రూపాయలకు గాను 90 రూపాయలు మాత్రమే రావడం జరుగుతుంది. సరే, వచ్చినవరకే సంతోషపడి రానివరకే రామగోవింద, వీటి కోసం కోర్టు చుట్టూ ఎక్కడ తిరుగుతాం అనేటువంటి భావంతో మీరు ఒప్పుకోవటం అనేది జరుగుతుంది. విలువైనటువంటి స్థిరాస్తులను కొనుగోలు చేయాలనే మీ కోరిక నెరవేరుతుంది. సుగ్ర నిర్మాణం అనేటువంటి కోరిక కూడా నెరవేరుతుంది. ఇప్పటికే ఇల్లున్న వాళ్ళకి మరొక ఇల్లు కొనుక్కునేటువంటి పరిస్థితి గోచరిస్తుంది. సంతాన సంబంధ విషయాల్లో పురోగతి బాగుంది. వాళ్ళ కోసం అధికంగా ఖర్చు చేయాల్సినటువంటి పరిస్థితి కూడా గోచరిస్తుంది. ఏది ఏమైనా ఎంత ఖర్చు పెట్టినా సరే సంతానాన్ని బాగా చదివించాలి అనేటువంటి పట్టుదలతోటి మీరు నడుచుకోవడం అనేది జరుగుతుంది. అదేవిధంగా వృత్తి ఉద్యోగాల పరంగా ముఖ్యంగా వ్యవసాయ సంబంధమైన వ్యవహారాల పట్ల కొంత ఆందోళన అనేది ఎదురవుతుంది. ఈ ఆందోళనకి ఎప్పుడు పరిష్కారం లభిస్తుందా అని చెప్పని ఆశతోటి ఎదురు చూడటం అనేది జరుగుతుంది. ప్రత్యామ్నాయమైన ఏర్పాటు చేసుకోవాలని చెప్పని ఆలోచన చేస్తారు. అదే క్రమంలో వివాహ శుభకార్యాలు కానివ్వండి, పునర్వివాహ సంబంధమైన విషయ వ్యవహారాలు కానివ్వండి, ఇవన్నీ కూడా సఫలీకృతమయ్యే పరిస్థితిగా గోచరిస్తుంది. కొన్ని మంచి మంచి అవకాశాలు వచ్చినప్పుడు కూడా కొన్ని సందర్భాల్లో రెడీమేడ్ క్యాష్ లేనప్పుడు మీరు ఇబ్బంది పడటం అనేది జరుగుతుంది. ఒక ఉన్నతమైన ఆస్తి చాలా చౌకగా కొనుగోలు చేయడానికి అవకాశం వచ్చినా మీరు దాన్ని ఉపయోగించుకోలేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. సరే, ఏది ఏమైనప్పటికీ మన శక్తి లేనప్పుడు మనం ఏం చేయగలుగుతాం, ఇప్పుడు అప్పులు చేసి ఆస్తులు కొనడం అనేది కరెక్ట్ కాదు అని చెప్పని నిర్ణయం తీసుకుంటారు. ఉన్నటువంటి ఆస్తులనే జాగ్రత్తగా అభివృద్ధి చేసుకోవాలనేటువంటి ఒక నిర్ణయాన్ని రాగలుగుతారు. మీ నిర్ణయంతో కుటుంబ సభ్యులు కూడా ఏకీభవిస్తారు. చదువులు, పెళ్ళిళ్ళు ఇవన్నీ ఉన్నాయి కనుక ఈ సందర్భంలో అప్పులు చేయటం అనేది సరికాదని చెప్పని ఒక నిర్ణయాన్ని రావడం అనేది జరుగుతుంది. జ్యేష్ఠ సంతానం విషయంలో కొంత ప్రత్యేకమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి గోచరిస్తుంది. వాళ్ళను ఒక దారిలో పెట్టాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది. ఈ ధనుసు రాశిలో జన్మించిన వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి, పిల్లలకి, మీ పిల్లలకి ఎట్టి పరిస్థితుల్లో కూడాను ద్విచక్ర వాహనం మాత్రం కొనిపెట్టవద్దు. ఇది చెప్పదగినటువంటి సూచన. అంతేకాకుండా విదేశీయాన సంబంధమైన విషయాలు సానుకూలు పడతాయి. విదేశాల్లో ఉద్యోగం చేస్తూ కొన్ని రోజులు ఉద్యోగం ఉండి కొన్ని రోజులు ఉద్యోగం లేక అవసరపడుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మంచి ఉద్యోగం లభించే పరిస్థితి చాలా స్పష్టంగా గోచరిస్తుంది. మనోధైర్యంతో ముందుకు వెళ్ళగలుగుతారు. తిరిగి ఇండియా రావాల్సి వస్తుందేమో, స్వదేశం రావాల్సి వస్తుందేమో అనేటువంటి మానసికమైన ఆలోచనలు వస్తాయి. వాటన్నిటికీ తరదించుతూ కొత్త అవకాశాలు మీకు అక్కడే వచ్చేటువంటి పరిస్థితి గోచరిస్తుంది. ఏమాత్రం సందేహం లేదు. ప్రతిరోజు ప్రతిరక్షం కూడాను అష్టములుగా తేలినతో దీపారాధన చేయాలి. పూజా పునస్కారాల్లో పరిమళ గంధాన్ని, పరిమళ జుబాదుని ఉపయోగించాలి. సిద్ధగంధంతో, మహాతీర్థంపొడితో దేవతల్ని, దేవుళ్ళని, మీకు ఇష్టమైనటువంటి వాళ్ళని అభిషేకం చేయటం వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. మానసికమైనటువంటి సంతోషం కలుగుతుంది. అందులో ఏమాత్రం సందేహం లేదు. అదేవిధంగా విద్యార్థిని, విద్యార్థులు సరస్వతి తిలకాన్ని ధరించాలి, జ్ఞానచూర్ణాన్ని సేవించాలి. ఇందువల్ల జ్ఞాపక శక్తి వృద్ధి అవుతుంది, మానసికమైనటువంటి ధైర్యం పెరుగుతుంది. ఈ ధనుసు రాశి వారికి బిస్కెట్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 4. ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు గురువారం నాడు కానీ శనివారం నాడు కానీ బయలుదేరి వెళ్ళండి. సానుకూల ఫలితాలు సంప్రాప్తిస్తాయి.